TDP Janasenapai Mantri Kottu Satyanarayana Vimarsalu Gupincharu. Rashtra Prajalaku Yellow Virus Sokanundani, Apramatanga Undalani, Ayana Prajalanu Hechirincharu. Edo Rakanga Prajalanu Namminchi, Chello Virus Vyapti Chesenduku, Chandrababu, Lokesh Pavan Kalyan Krushi Chestunnarani Annaru. Sankshema Paripalana Jaraganam Chandrababuku Ishtam Leka, Visha Pracharam Chestunnarani Mandipaddaru. Meerantha Kalisi, Ee Ennikallo Mukhyamantri Abhyardhiga Evarini Prakatistunnarani Prashnincharu. Meeru Vidividiga Poti Chesina, Kalisi Poti Chesina, Vacche Ennikallo Kuda, Vaisi Prabhutvam Ravadam Khayamani, Mantri Kottu Satyanarayana, Dhima Vyaktam Chesaru. 2024లో ఏదో పొడి చేద్దామని మీరు అనుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగానూ కూడా మిమ్మల్ని సమర్థించే స్థితిలో లేరు. ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో 2024లో తెలుస్తారు. 2024 తెలుగుదేశం పార్టీకి ఆఖరి ఎన్నికలు. మన సామాజిక వర్గానికి చెందిన యువకులు కానీ అనేక మంది వాళ్ళు తల్లు బాదుకుంటారు, ఎందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవాలి, చంద్రబాబు నాయుడుతో కలిస్తే మనకేమైనా లాభం జరుగుతుందా, మనకు వచ్చే లాభం ఏంటి, కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తాడు తప్ప, మనం వాడుకుని వదిలేస్తాడు ఇక తప్ప మనకేమి ఉపయోగం ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ నా మాటగా చంద్రబాబు నాయుడికి ఓటేయండి, బీజేపీకి ఓటేయిందని చెప్పిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఏం చెప్పారు, నీ వల్ల మేము నెగ్గటమేంటి, నీ వల్ల మేము నెగ్గే పరిస్థితి ఉంటే 2009లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాత మీ అన్నయ్య ఎందుకు ఓడిపోయాడు, మరి నీ ప్రభావంతో మీ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావాలి కదా అని మరి విమర్శిస్తే మరి నువ్వు ఏ రకంగా అది నీకు తప్పనిపించట్లేదు అన్నది మాకే అర్థం కావట్లా. ఇవాళ తెలుగుదేశం పార్టీ కొన ఊపిరితోట ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు ఏదో ఒక 25 సీట్లకి ఆశపడి చంద్రబాబు నాయుడు మోసానికి బలైపోతున్నావు కానీ సామాజిక వర్గ పరంగా నువ్వేం న్యాయం చేసినట్టు అవుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కాపులకి ఇచ్చి కాపులకి న్యాయం చేయలేదా, ఇంతకు మించి